విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు శ్రీహరిపురంలో అప్పుడే పుట్టిన పసికందును చనిపోయిందని అర్ధరాత్రి శ్మశానంలో వదిలి వెళ్లిపోయిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై పోలీసులు అందిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను మీడియా ముందు పోలీసులు వెల్లడించారు. कल पोली स्टेशन इन वी मैं बनियाल ग्रउंड कोरमंडल बनियाल ग्रउंड चाबुनी एवरो वदार प्राणों तो उपगाने मन स्टाफ अलगे अगर जीएमसी स्टाफ वीलू कल मैं सेंट जॉन्स हॉस्पिटल तस्को फस्ट एड केजेहची के केजेहची ट्रीटमेंट चलो जरिए दिन पैन मैं केस रिजिस्टर जरिए रिजिस्टर इन्वेस्टिगेशन एडो तारीखन मन नुनपत्ति लक्ष्मी अच्छी गजबाग उ आम अनाथरेज क्लीनिकोनी चौसल क्लीन पेको आम की पुडल पड़ा अभी पड़ा दी प्राक्टिस पद संवस प्रईवेट नर्स अटे प्रईवेट नर्स का चुनौत क्वालिफाइड अस्टे आम्मा एवर को पुटे विचिपेटी चप्पन तरह दिन मैदा एंक्वर चयगा अबाई अब के अबाई तस्कोची चेयर जरिए आम एवरो वो सर इधर वी दर डेवरी आम हस्बंडी डेलीवरी चुस्को అప్పటికి అబ్బాయిలో ఎటువంటి చలనం లేదు. చనిపోయారు అనుకున్నాను కాబట్టి తెచ్చి అక్కడ విడిచిపెట్టడం జరిగింది. కాకపోతే బతుకున్నారని తెలియడం వల్ల మళ్ళీ రావడం జరిగింది. దాని మీద మీకు పట్టుబడడం జరిగిందని చెప్పింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసాం ఏమి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ లోకల్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా ఉంటూ ఇంకా మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాకుండా ఉండడం వల్ల పుట్టారు కాబట్టి మాకు వద్దనుకొని వదిలేయడం జరిగింది. 7 మంత్స్కి డెలివరీ అవ్వడం జరిగింది. జరిగితే దాని మీద ఈమె అనాథరాజ్ గారు చేసి చనిపోవడానికి కారణమైంది కాబట్టి ఆమెను 7వ తారీఖున అరెస్ట్ చేసేసి కోర్టు ముందు పెట్టడం జరిగింది. కోర్టు రిమాండ్ అయ్యి ఉంది. ప్రస్తుతానికి ముగ్గురు కూడా జైల్లో ఉండడం జరిగింది.